ఇక సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణఖేడ్లో కారు మెకానిక్ షెడ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 3 కార్లు పూర్తిగా దగ్ధం కాగా పక్కన ఉన్న కార్లకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగిందంటారు? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే మెకానిక్ షెడ్ కార్ మెకానిక్ షెడ్ ఉందో అందులో ఉన్నటువంటి కార్లలో ఉన్నటువంటి ఒక సిలిండర్ పేలడంతో ఇక్కడ అగ్ని ప్రమాదం సంబంధించి అని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇప్పటి వరకు అయితే సుమారుగా 3 నుంచి 4 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ మెకానిక్ షెడ్ లో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా తర్వాత ఇతర కార్లకు కూడా వ్యాపించని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. పెద్ద శబ్దాలతో సిలిండర్ అన్ని పెరగడంతో తర్వాత టైర్లు పెరగడంతో అక్కడ స్థానికులు తిరుగుతున్నటువంటి ప్రాంతంలో ఎక్కువ మంది స్థానికులు ఉండే ప్రాంతం కాబట్టి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ఆ కొంత రేకులు పై పడి కొంతమందికి గాయాలు కూడా అయినట్టుగా సమాచారం అయితే ఉంది. ఇప్పటికే అక్కడ పక్కనటువంటి కాకతీయ స్కూల్ విద్యార్థులు కూడా అక్కడ నుంచి పంపించి అధికారులు వెంటనే విచ్చేసి అక్కడ నుంచి పంపించేశారు. అధికారులు అప్రమత్తమై అక్కడ నుంచి స్థానికులంతా కూడా దూర ప్రాంతాలకు పంపించి వేశారు. అక్కడికి అగ్నిమాపక యంత్రం వచ్చేసి ఇచ్చేసి మంటలు ఆపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే సుమారు 4 కాలు ఇప్పటికే కాలిపోయాయి. కానీ మరికొంత ప్రమాదం ఎక్కువ మొత్తంలో ఆశనష్టం జరుగుతుండొచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేసి ఘటనపై సంబంధిత వివరాలు తెలియజేస్తామని చెప్పి కూడా చెప్పారు. ఇప్పటి వరకు అయితే ఇంకా పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి కాలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికులను దూరం పంపించేశారు. పక్కనటువంటి వెల్డింగ్ షాప్ కు కూడా ఇప్పుడే మంటలు వ్యాపించాయని చెప్పి కూడా స్థానికుల నుంచి సమాచారం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తానికి భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు. అక్కడ ప్రాణ నష్టం జరగకుండా అయితే పోలీసు స్థాయిలో అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు అయితే చేశారు. రైట్ రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.